రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో విడుదలైన చిత్రాలకి కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డు ప్రకటించింది కానీ ఈ అరవై తొమ్మిదవ నేషనల్ అవార్డ్స్ పై జనాల్లో సందేహాలు పుట్టుకొచ్చాయి ఆ వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో జాతీయ సినిమా అవార్డులో సంతృప్తి పరచడం ఎవ్వరి వల్ల కాదు ఈ అవార్డులు మేమందరం కలిసి చర్చించుకుని తీసుకున్న నిర్ణయం చాలా జాగ్రత్తగా ఒకటికి పది సార్లు ఆలోచించి సినిమాలను ఎంపిక చేశారు దీనివల్ల కొందరు సంతోషంగా ఫీల్ అవుతారు మరికొందరు బాధపడతారు చేసి అర్థం చేసుకోండి నేషనల్ అవార్డ్స్ ప్రకటించే ముందు స్పెషల్ జ్యూరీ మీడియా ముందు చేసుకున్న రిక్వెస్ట్ ఇది ఎందుకంటే వాళ్ళకు తెలుసు అవార్డ్స్ ప్రకటన వచ్చిన తర్వాత కొన్ని అద్భుతమైన సినిమాలకు అవార్డ్స్ మిస్ అవ్వడం వాటి మీద విమర్శలు రావడం కామన్ అని ప్రతిసారి ఇది జరుగుతుంది ఈసారి ఇంకాస్త ఎక్కువగానే ఈ విమర్శల వర్షం కురుస్తుంది ముఖ్యంగా తమిళ సినిమాలకు ఈసారి కావాలని అవార్డులు ఇవ్వలేదని వాదన సోషల్ మీడియాలో ఎక్కువగా చక్కర్లు కొడుతుంది దీనిపై తమిళ తంబీలు కూడా చాలా కోపంగా ఉన్నారట రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో తమ ఇండస్ట్రీలో మంచి సినిమాలు రాలేదా అంటూ తమిళ తంబీలు ప్రశ్నిస్తున్నారు సూర్య హీరోగా జ్ఞానవేల్ తెరకెక్కిచ్చిన జై భీమ్ సినిమా అంత పెద్ద విజయం సాధించడమే కాకుండా ఒక సోషల్ కాజ్ మీద తీసిన సినిమా కాదా అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఇందులో సూర్య నటన బాలేదా ఆయన ఉత్తమ నటుడిగా పనికిరాడా అంటూ మండిపడుతున్నారు మరోవైపు సార్పట్ట పరంపర సినిమా మీకు కనిపించలేదా అందులో ఆర్య నటన మీకు పట్టలేదా అంటూ వాళ్ళు స్పెషల్ జ్యూరీని ప్రశ్నిస్తున్నారు ధనుష్ నటించిన కర్ణన్ సినిమా కూడా నేషనల్ ఫిలిం అవార్డుల్లో అన్యాయం జరిగిందని తమిళ తంబీ ఆరోపిస్తున్నారు ఇది మాత్రమే కాదు మలయాళ ఇండస్ట్రీ నుండి ఇండియా సూపర్ హీరో సినిమా అని వచ్చిన మిన్నల్ మురళి సినిమాను జ్యూరీ కనీసం పట్టించుకోలేదనే విమర్శలు కూడా ఎక్కువగా వస్తున్నాయి ఏదో కంటి తుడుపు చర్యగా తమిళంలో ఒకటి మలయాళంలో ఒక సినిమాకి అవార్డులు ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నారు అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి మిగిలిన సినిమాల విషయంలో ఏమో గానీ జై భీమ్ సినిమాను కనీసం పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వర్షాన్ని కురిపిస్తుంది అది ఖచ్చితంగా అవార్డు సాధించాల్సిన సత్తా ఉన్న సినిమా దాన్ని పూర్తిగా పక్కన పెట్టడం ఏంటి అని విశ్లేషకులు కూడా వాదిస్తున్నారు ఈ అవార్డుల వెనుక ఏదైనా రాజకీయం దాగుందా లేదంటే నిజంగానే జ్యూరీ సభ్యులకి జై భీమ్ సినిమా నచ్చలేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ప్రతిసారి అవార్డుల ప్రకటన తర్వాత విమర్శలు రావడం సర్వసాధారణం కానీ ఈసారి వాటి ప్రభావం అయితే ఖచ్చితంగా ఎక్కువగానే ఉండబోతోంది ఈ విషయం కొన్ని గంటల్లోనే జ్యూరీ సభ్యులకి అర్థమైపోయింది మరి వాళ్ల నుంచి ఈ ప్రశ్నలకి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి